ललिता एक्सचेंज उत्सव पात नगल अदे बरो की కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు ఈ ఆధ్వర్యంలో మండల నాయకులు సర్పంచ్ వార్డు మెంబర్లు సీనియర్ అంతా కలిసి మరి కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినటువంటి ఆ సోదరులకందరికీ మాజీ సర్పంచ్ గారు వార్డు మెంబర్లు యువజన నాయకులు అదేవిధంగా వైసీపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు సంవత్సరాలుగా వాస్తవానికి పేదలు పేదలుగా పెద్దలు పెద్దలుగా మారినటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు ప్రజలందరిలో కూడా ఒక ఆలోచన వచ్చింది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలన్నటువంటి ఆలోచన వచ్చింది దానితోటి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతారు మీరు కూడా చూసిర్రు రైతులకు గట్టిచ్చే నష్టపరిహారం విషయంలో ఎంత వివక్షత చూపుతున్నారు మరి కోట్ల కోట్ల కుమ్మరిచ్చే కడ కుమ్మరిస్తా ఉన్నారు ఇవాళ మనకు పాకాల చెరులోకి లక్నవరం చెరులోకి కెనాల్ పోతుంటే దాని నిర్ణయ దాని ధర మనం 9.5 లక్షల దాకా డిసైడ్ చేసినాక మళ్ళీ 2 లక్షలు 3 లక్షలు కడిగి అంటే రైతులకు ఏ రకంగా అన్యాయం జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం యువత కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వర్గ సమస్యల గురించి నేను మాట్లాడేది కానీ అయినా కూడా ప్రభుత్వం ఈరోజు టార్గెట్ చేసి 100 కోట్లు ఇక్కడ కుమ్మరిచ్చిన వారి సీతక్కను ఓడిస్తామని మాట్లాడుతూ ఉన్నారు మరి జనాలందరూ కూడా అర్థం చేసుకోవాలి సీతక్క ప్రజలతో ఉన్న మనిషి ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు వచ్చినాం ఇప్పుడే తమ్ముడు చెప్పిండు వాస్తవానికి ఆయనకు కరోనా వచ్చి ఇబ్బంది పడుతుంటే మరి ముట్టుకుంటే అంటుకుంటుంది అంటుతుంది మనకు అయినా కూడా చేతికి ఆక్సిమీటర్ పెట్టి ఎంత లెవెల్ ఉందో చూసి అప్పటికే 70% తగ్గుతుంది ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది అని మరి ఆ రోజు చెప్తే ఆయన ఇంట్లో నుంచి కూడా హాస్పిటల్కి పోయిన పరిస్థితి అట్లా మనం కష్టాలలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు నేను వాళ్ళతో ఉన్నా కానీ ఎందుకో మరి ఈ రకమైనటువంటి మరి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తూ ఈ రకంగా ములుగు మీద కబ్జా చేసి కన్నయ్యాలని చూస్తూ ఉన్నారు దయచేసి మీరందరూ కూడా నేను మీ గొంతుక మీ మనిషిని మీ ఆడబిడ్డను ఇక్కడ ఎప్పుడు కూడా రాజకీయం చేయలేదు ఈ నియోజకవర్గంలో ఎవరు వచ్చినా నా వాళ్ళే అనుకొని ఏ పార్టీ నుంచి ఏ సమస్య తీసుకొచ్చినా నా సాధ్యమైన పరిష్కరించే ప్రయత్నం చేసినాం కాబట్టి మీరందరూ కూడా దయచేసి అండగా ఉండండి మళ్ళీ వాళ్ళు మీ ఇళ్ళకి వస్తారు మళ్ళీ కండువలు కప్పుకోండి అంటారు మీరు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చారు కాబట్టి మీ యొక్క అభిమానానికి ప్రేమకు నమ్మకానికి ధన్యవాదాలు మరి కొడుకులు పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగాలు వస్తాయని ఆశపడితే తల్లిదండ్రులకు కూడా నిరాశ మిగిలింది ఖచ్చితంగా రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకకాలంలో 2 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేయడానికి జరిగింది 4000 నిరుద్యోగ వృత్తి కూడా వస్తుంది 2 లక్షల రుణమాఫీ కూడా ఏకకాలంలో జరుగుతుంది రుణమాఫీతో పాటు మరి రైతులకు అందరికీ కూడా 15,000 ఎకరానికి సంవత్సరానికి రైతు బంధు కూడా వస్తుంది రైతు కూలీలకు కూడా 12,000 వేయడం జరిగింది మనం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏంటంటే అధికారంకి వచ్చిన వెంటనే సంతకం పెట్టి అయ్యే అమలయ్యే అవి అందరి రైతులై కూలీలై మహిళలై మరి విద్యార్థులై పేదలై కావలసిన 6 గ్యారంటీలు మళ్ళీ 100 వాగ్దానాలతో ఇప్పుడు రేపు మరొక మేనిఫెస్టో కూడా మనకు వస్తుంది అది కూడా గల్లి గల్లికి గడప గడపకు మరి మీరందరూ కూడా తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మడమ తిప్పకుండా అమలు చేస్తారన్న విషయాన్ని కూడా అందరికీ అర్థం చేయించాలని మీరందరూ కూడా ఇవాళ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది మీరందరూ నన్ను బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నందుకు మీ అందరికీ చేసిన తప్పేం లేదు కేవలము నేను ప్రశ్నిస్తా ప్రతిదాన్ని ప్రభుత్వాన్ని నిలదీసిన అక్కడ కూడా ఏ వల్గర్ లాంగ్వేజ్ తప్పుడు మాటలు కానీ బూతు మాటలు కానీ ఆడకుండా